రకరకాల మాటలు మాట్లాడిండు. ఓయమ్మ ఎన్ని మాటలు నేను చెప్పలేను అమ్మాయిగా. అన్ని రకాలుగా తిట్టిండు నాయకుని. అన్ని తిట్టి తిట్టి లాస్ట్కి ఏం చేసిండు, అదే నాయకుల పంచం చేరిండు. వాళ్ళు అన్నట్టు పోయిండు, ఈయన మళ్ళీ పోయి సినిమాలు మళ్ళా కరెక్ట్ గా ఎలక్షన్స్ వచ్చినాయి. కరెక్ట్ 40 రోజుల ముందు మళ్ళొచ్చి ఏం మాట్లాడుతున్నాడు, సమాజం అంటాడు, విప్లవం అంటాడు, ఏంటంటాడు. ఆ 2 గంటలు మాట్లాడేది నాకు ఒక్క విషయం మాత్రం అర్థమైంది, సీరియస్ సినిమా నడుస్తున్నప్పుడు బ్రహ్మానందం వస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సీరియస్ పొలిటికల్ డిస్కషన్ జరుగుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో అట్లనే వచ్చారు. అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ 2 గంటలు. మామూలుగా అయితే ముక్కు విండి టికెట్ 150 రూపాయలు వసూలు చేసి సినిమా చూపించి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు వాళ్ళు. కానీ మొన్న మాత్రం 2 గంటలు ఫ్రీగా పబ్లిక్ మస్ట్ ఎంటర్టైన్మెంట్. కానీ ఆ ఎంటర్టైన్మెంట్ మొత్తంలో కూడా ఆయన ఏం మాట్లాడితే నాకు అర్థం కాదు. కాకపోతే పక్కన జరిగింది ఏంటంటే ఎవరో స్పీచ్ రాసి ఇచ్చినట్టున్నారు. ఆ కింది పేజ్ మీదకి, మీది పేజ్ కిందికి అయినట్టుంది. ఏం మాట్లాడాలో అర్థం కాక తలా తోట లేకుండా సంబంధం లేకుండా ప్రసంగం కాదు. అదే గద్దరంగం మీద బుల్లెట్ గుర్తించిన చంద్రబాబు నాయుడు అంటే నాకు అర్థం. ఇప్పుడు ఈయన లెఫ్ట్, ఆయన రైట్, మరి ఇటే